Hi friends, welcome to Meethi Kitchen. Iroju Meethi Kitchen lo recipe vachesi healthy beetroot carrot pakoda ni chupistunnanu. Gas trouble unna vallu kuda ibbandi padakunda happy ga tinachandi pakoda ni. Mari beetroot carrot pakoda ni ela chesukovalo chuseddam. Munduga vaatiki kavalsina padarthalu oka cup beetroot turumu, oka cup carrot turumu, ఒక ఉల్లిపాయ ముక్కలు, టూ మిర్చిని ఇలా చిన్న పీసెస్ లా కట్ చేసుకొని పెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు, వన్ టీ స్పూన్ కారం పొడి, కొద్దిగా కొత్తిమీర, 2 టీ స్పూన్స్ శనగపిండి, ఉప్పు తగినంత, కొద్దిగా వంట సోడా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టీ స్పూన్స్ బియ్యం పిండి. ఇంతే అండి పకోడాకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బీట్రూట్ తురుము, ఒక కప్పు క్యారెట్ తురుము, ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 మిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 2 టీ స్పూన్స్ శనగపిండి, 3 టీ స్పూన్స్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, ఉప్పు తగినంత, కొద్దిగా వంట సోడా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. బీట్రూట్ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి సో వాటర్ అలా ఏమీ యాడ్ చేయట్లేదండి. మీకు కలిపేటప్పుడు మధ్యలో తడిగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేయండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక పకోడాలను వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పకోడాలు క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసుకోవడమే. ఇలానే అన్ని పకోడాలని చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ హెల్తీ బీట్రూట్ క్యారెట్ పకోడా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.